సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ ప్రకటించారు దేశం మొత్తం మీద ఈ కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సెవెంటీ ఫైవ్ డిస్టిక్స్లో లాక్డౌన్ ప్రకటించారు అంటే మొత్తం అన్నీ బంద్ అవుతాయి అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ అవుతాయి ఐదుగురు కలిసి ఒక చోటకు మిగుడకూడదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేవలం ఇరవై శాతమే పనిచేయాలి అత్యవసర సేవల్లో ఉన్న వాళ్ళే వంద శాతం పనిచేయాలి ఆ ప్రజా రవాణా మొత్తం ఆపేశారు ఇవన్నీ మనం చూస్తున్నాం దీంతో ఏమవుతుంది దీంతోనే కరోనా వైరస్ అయిపోతుందా అని కొంతమంది ఇది వేస్తే కరోనా సరిపోతుందని మరికొంతమంది ఇలా భిన్నమైన భావాలు వాదనలు ఉన్నాయి ఇది చేయాల్సిందే లాక్డౌన్ చైనా ఎక్స్పీరియన్సు ఇతర దేశాల అనుభవాలు సౌత్ కొరియా సింగపూర్ దేశాల అనుభవాలు మనకు ఇవే చెప్తున్నాయి ఇవాళ అమెరికా ఐరోపా దేశాలకు కూడా ఈ లాక్డౌన్ ఫాలో అవుతున్నాయి సో ఎందుకు లాక్డౌన్ అంటే ఆ చైన్ వైరస్ యొక్క చైన్ బ్రేక్ చేయాలి అనేది దీని లక్ష్యం సో ఒక్కసారి ఈ సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేసి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్కి అవకాశమే లేకపోతే అంటే వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకాలి అంటే లేకపోతే ఏం చే ఎలా సోకుతుంది సో అందువల్ల వైరస్ ట్రాన్స్మిషన్ను మనం ఒక రకంగా ఆ చైన్ దెబ్బ కొట్టడం కానీ ఇక్కడికే సరిపోతుందా సో దీంతో కరోనా వైరస్ అంతమైపోతుందా అంటే కాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ మైక్ క్రియాన్ మైక్ రయాన్ హెచ్చరించారండి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే ఇవాళ అమెరికా యూరప్ భారతదేశం ఇలాంటి అనేక దేశాలు చైనా సౌత్ కొరియా సింగపూర్లను చూసి మేము కూడా లాక్డౌన్ చేసేస్తాం సో లాక్డౌన్లు చేసి అక్కడ తగ్గించేశారు కదా అనే అభిప్రాయానికి వచ్చి లాక్డౌన్లు చేస్తున్నాయి మంచిదే కానీ లాక్డౌన్లు ఒకటే చేస్తే సమస్య పోకపోగా కొత్త సమస్యలు వస్తాయి ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదట్లో ఆసియాను ఎపీ సెంటర్ ఆఫ్ ద వైరస్ అంటే ఈ కరోనా వైరస్కు కేంద్ర బిందువుగా ఆసియా ఖండాన్ని ప్రకటించింది కారణం ఏంటంటే చైనాలో పుట్టింది పక్కన సౌత్ కొరియా ఇరాన్లకు చాలా పెద్ద స్థాయిలో పాకింది ఆ సింగపూర్కు కూడా మొదట్లో కొంత స్ప్రెడ్ అయింది కానీ మెయిన్గా చైనా సౌత్ కొరియా ఇరాన్ బాగా ఎఫెక్ట్ అయిన దేశాల్లో ఉంది కానీ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రివైజ్డ్ ప్రకటన ప్రకారం ఇవాళ ఎపి సెంటర్ ఆఫ్ కరోనా వైరస్ ఏషియా కాదు యూరోప్ యూరప్ను ఎపీ సెంటర్గా ప్రకటించారు ఇవాళ ప్రపంచములో అత్యధికంగా కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశం చైనా కాదు ఇటలీ సో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఈ వైరస్ పుట్టిన చైనా కన్నా చైనాలో కన్నా కూడా ఇవాళ ఇటలీలో ఈ సమస్య ఎక్కువ తీవ్రంగా ఉంది అందువల్ల ఈ దేశాలు చైనా సౌత్ కొరియా సింగపూర్ అనుభవాల నుంచి నేర్చుకోవాలి అని ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది వాస్తవానికి ఆదేశాలే కాదు భారతదేశం కూడా నేర్చుకోవాలి ఏంటి నేర్చుకోవాలి ఒకవేళ నేర్చుకోకపోతే ఏమవుతుంది లాక్డౌన్లు మాత్రమే చేసి చేయాల్సిన ఇతర పనులు చేయకపోతే ఇవాళ జరగబోయే ప్రమాదం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది ఇవాళ నేను కూరగాయల మార్కెట్లో చూస్తే పది రూపాయల టమాటా అరవై రూపాయలు ఉంది అన్ని రకాల ధరలు పెరిగాయి ఒకవైపు డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ హెచ్చరిస్తున్నాడు మీరు కూరగాయల ధరలు పాల ధరలు ఆహార ధాన్యాల ధరలు పెంచితే అంతు చూస్తాం సంగతి తెలుస్తూ ఉంటున్నాడు కానీ వీళ్ళ సంగతి ఏమో కానీ కన్సీమర్ల సంగతి ఆల్రెడీ మార్కెట్ తెలిసేస్తుంది అన్నిటి ధరలు పెంచారు ఇక్కడే కాదు మీరు అమెరికాలో సైతం ఈ ధరలు పెరుగుతున్నాయి వాస్తవానికి ఇవాళ ప్రపంచముల్లో ఫుడ్ స్టాక్స్ ఎక్కడా కొరతలేదు ఈవెన్ ఇండియాలో కొరతలేదు తెలంగాణలో కొరతలేదు భారతదేశంలో ఏడున్నర కోట్ల టన్నుల ఫుడ్ గ్రీన్స్ ఇవాళ హాయిగా గోడౌన్లో ఉన్నాయి ఏం భయం లేదు మనకు నిన్న సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు తెలంగాణలో అదృష్టవశాత్తు ఇండియాలో లార్జెస్ట్ ఫుడ్ స్టాక్స్ ఉన్న స్టేట్ తెలంగాణ అని నిజంగానే ఆంధ్రప్రదేశ్ అయితే గ్రానరీ ఆఫ్ ఇండియా రైస్ గ్రానరీ ఆఫ్ ఇండియా కానీ వరల్డ్లో సమస్య ఏంటి అంటే ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అయిన మరో సంస్థ చెప్పింది ఏంటంటే ఇవాళ ప్రపంచంలో ఫుడ్ లేక కాదు బాధ రైట్ సబ్ రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడం ఎక్కడ అవసరం అక్కడ ఉండాలి ఇవాళ అమెరికాలో కూడా మీరు గమనిస్తే వీట్ ప్రైసెస్ అంటే ఫ్యూచర్స్ మార్కెట్ అంటారు సో ఈ స్టాక్ మార్కెట్ తరహాగా ఆహార ధాన్యాల కమాడిటీస్లో కూడా ట్రేడింగ్ జరుగుతుంది దాన్ని ఫ్యూచర్స్ మార్కెట్ అంటారు సో ఇవాళ షికాగో ఫ్యూచర్స్ మార్కెట్లో ఈ లాస్ట్ వీకు వీట్ ప్రైసెస్ సిక్స్ పర్సెంట్ పెరిగాయి సిక్స్ పర్సెంట్ పెరిగాయి థాయిలాండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ నేషన్ బియ్యాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తే ప్రపంచంలోనే టాప్ కంట్రీస్లో ఒకటి అక్కడ ఈరోజు టూ థౌజండ్ థర్టీన్ తర్వాత ఇంతటి స్థాయిలో బియ్యం ధరలు ఏనాడు లేవు ఆ స్థాయికి ధరలు పెరిగిపోయాయి అంటే హైదరాబాద్ మార్కెట్లో పెరగడమే కాదు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి వాస్తవాన్ని ఇంతకుముందు చెప్పినట్లు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ గ్రీన్ టన్ నిల్వలు ఆహారదాన్య నిల్వలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేసిన అంచనా ప్రకారము సెవెన్ మిలియన్ టన్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువ ఉన్నాయి డెబ్బై లక్షల టన్నులు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే అందువల్ల కొరతకు అవకాశమే లేదు అది ఇండియాలో అవకాశం లేదు నేను ఇంతకుముందు చెప్పిన ఇండియాలో సెవెన్ అండ్ హాఫ్ క్రోర్ టన్నుల ఆరదనే నిల్వగా ఉన్నాయని సో ఇలా ప్రాబ్లమే లేదు అసలు వాస్తవంగా సో మనకు పుష్కలంగా ఉన్న అదే కాకుండా అమెరికాలో వన్ ఫార్టీ మిలియన్ టన్స్ పద్నాలుగు కోట్ల టన్నుల మొక్కజొన్నను ఎథనాల్ వాడటానికి బయోఫియల్కు ఉపయోగిస్తారు సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయాయి ప్రపంచంలో ట్వంటీ ఫైవ్ డాలర్స్ పర్ బ్యారల్కి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇది హండ్రెడ్ అండ్ సెవెన్ డాలర్స్ పర్ బ్యారల్ ఉండే అలాగే వరల్డ్ వైడ్గా ఆయిల్ కన్జంప్షన్ బాగా తగ్గింది అందువల్ల ఇవాళ ఇథనాల్ ప్రొడక్షన్ కా కాకుండా ఈ కార్న్ కూడా ఫుడ్ కన్జంప్షన్కు వాడచ్చు అందువల్ల ప్రపంచంలో ఫుడ్ క్రైసిస్ లేదు ఇండియాలో లేదు తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లేదు కానీ మరి ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా దీన్ని ఒక అపార్చునిటీగా వాడుకొని నిల్వలు అక్రమ నిల్వలు పెరుగుతాయి మార్కెట్లో కృత్రిమ సప్లై ప్రాబ్లమ్స్ సరఫరాల్ని కా బడా కార్ కంపెనీల నుంచి మొదలుకొని సాధారణ వ్యాపారుల వరకు చేస్తారు సో అందువల్ల ఈ లాక్డౌన్లు పెరుగుతున్న కొద్దీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ థర్టీ ఫస్ట్ కూడా ఇది ఆగుతుందా ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి ప్రజలకు సో ఈ లాక్డౌన్లో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది పేదలు చాలా ఇబ్బంది పడతారు ప్రభుత్వాలు ఇచ్చే సాయం సరిపోదు వెయ్యో పదిహేను వందలు ఒక నెల రేషన్ ఇస్తే సరిపోదు అనేటువంటి వ్యక్తం అవుతున్నాయి అందువల్ల వీలైనంత తొందరగా లాక్డౌన్ నుంచి మనం బయటపడగలగాలి లాక్డౌన్ మనం కోరుకోము కానీ అది అనివార్యమైంది కనుక ప్రభుత్వాలు విధించాయి మనం ఫాలో అవుతున్నాం ఇంట్లో కూర్చొని నాలాంటి వాళ్ళు ఈ పను వీడియోలు పెడుతున్నాడు సో అందువల్ల తప్పదు కానీ లాక్డౌన్ ఒక్కటే సరిపోతుందా అంటే అమెరికా చైనా దక్షిణ కొరియా సారీ చైనా దక్షిణ కొరియా సౌత్ కొరియా సింగపూర్ రెండు పనులు చేస్తాయి ఒకటి లాక్డౌన్లు చేశాయి ఆ లాక్డౌన్లు అందరూ నేర్చుకుంటున్నాం అమెరికా నుంచి ఇండియా వరకు యూరోప్ నుంచి ఇండియా వరకు అందరూ నేర్చుకుంటున్నాం కానీ లాక్డౌన్ ఒకటే చేయలే ఎలా ఎఫెక్టివ్గా చేస్తాయంటే మ్యాసివ్ టెస్టింగ్ చేశాయి అనుమానితులు ప్రతి ఒక్కరిని పరీక్షలు జరిపాయి వాస్తవంగా భారతదేశంలో కూడా అలా పరీక్షలు జరిపితే ఇవాళ మూడు వందల కేసులు ఉండవు చాలా ఎక్కువ ఉంటాయని చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ మన దగ్గర సాలినన్ని టెస్టింగ్ సదుపాయాలు లేక మనం అత్యధిక మందికి టెస్టింగ్ చేయలేకపోతున్నాం సో ఇది మాస్టివ్ టెస్టింగ్ రెండవది ఏం చేశారంటే మాస్టివ్ సర్వేలెన్స్ టెస్టింగ్ చేయడమే కాకుండా నిరంతరం నిఘా పెట్టారు ఇది రెండవ పని చేశారు మూడవది ట్రేసింగ్ ది కేసెస్ అంటే టెస్టింగ్ ఎలా జరిపారు ఎవరున్నా సిక్ ఉన్నా టెస్ట్ చేశారు సిమ్టమ్స్ కనబడ్డా టెస్ట్ చేశారు వైరస్ సోకిన వారితో ఆ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకు టెస్ట్ చేశారు ఇలా ఎవరిని వదిలేదు టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఉంటే వాళ్ళను వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళను టెస్ట్ చేస్తున్నాం కానీ ఇలా అనుమానితులందరినీ సిక్గా ఉన్న వాళ్ళను సిమ్టమ్స్ ఉన్న వాళ్ళను ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళను ఇలా వైడ్ పాపులేషన్ను ఈ దేశాల్లో టెస్టింగ్ చేశారు టెస్టింగ్ చేయడమే కాదు సర్వేలెన్స్ పెట్టారు నిఘా పెట్టారు వారిని ట్రేస్ చేశారు ఎలా వైరస్ ఉన్న వాళ్ళను ట్రేస్ చేసి వాళ్ళని ట్రీట్ చేశారు సో దీని ఫలితంగా వైరస్ను సప్రెస్ చేశారు డిఫీట్ చేశారు ఇవాళ అనుభవం ఏంటంటే చైనాలో ఈ వైరస్ ఇంత ఉధృతంగా ఉన్నా ఇవాళ కొత్త కేసులు రావడం లేదు సౌత్ కొరియాలో ఒక్కసారిగా అవుట్బ్రేక్ అయి దాదాపు ఆగిపోయింది సింగపూర్లో తొలిదశలోనే వ్యాధి సోకి ఇప్పుడు కంట్రోల్లో ఉంది ఈ మూడు దేశాలు చేయగలిగాయి ఇంతటి స్థాయిలో ఒక ఒకవైపు లాక్డౌన్ ఒకటే కాకుండా దీన్ని ఎక్కడికక్కడికి మాస్టివ్గా అత్యధిక మందికి పరీక్షలు నిర్వహించడం అనుమానితుల్ని ఎక్కువ వీలైన ఎక్కువ మందిని ఐడెంటిఫై చేయగలగడం వాళ్ళపై నిఘా పెట్టడం వైరస్ ఉన్న వాళ్ళని ట్రేస్ చేయడం వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రేస్ చేయడం వాళ్ళపైన మళ్ళీ నిఘా పెట్టడం అవసరమైన వారికి చికిత్స చేయడం ఇలా కాంప్రిహెన్సివ్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సప్రెస్ అంతం ఆ వైరస్ అంతమవుతుంది లేకపోతే జరిగే ప్రమాదం డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఏంటంటే ఒక్కసారి మీరు ఈ లాక్డౌన్ ఎత్తివేశాక అది తెగబడి మళ్ళీ వైరస్ ఉధృతంగా ముందుకొస్తుంది ఇప్పుడు మన వాళ్ళు చేస్తుంటారు చాలామంది శబరిమలపైన వాళ్ళు చెప్తుంటారు కొంతమంది బాగా రకరకాల మద్యం అలవాటు ఉన్నవాడు దేవుని దర్శనం అయ్యాక కిందికి వచ్చి ఇక ఫుల్గా వేస్తుంటాడని అందరు కాదు కొద్దిమంది సో అలా మనం ఏదైనా ఒక తప్పనిసరిగా నలభై రోజులు నలభై రోజులు ఆపినాం అనుకోండి ఒక్కసారిగా దాని కన్జంప్షన్ పెరుగుతుంది ఇప్పుడు లాక్డౌన్ వల్ల వైన్స్ కూడా దుకాణాలు కూడా ఆగిపోయాయి మీరు చూడండి లాక్డౌన్ అయిపోయాక వైన్ కన్జంప్షన్ గణనీయంగా పెరుగుతుంది సో అందువల్ల డెఫినెట్గా మనుషుల స్వభావం ఏంటి జీ అంటే ఒకటి నువ్వు ఆపిన తర్వాత అది మళ్ళీ వ్యంజన్స్లో వస్తుంది ఇది వైరస్ కూడా ఉంటుంది ఆ స్వభావం ఇప్పుడు మీరు సర్ప్రైజ్ చేశారు ఒక్కసారి జనం రోడ్ల మీదకి వచ్చారు మళ్ళీ యథావిధిగా యాక్టివిటీ నడిపారనుకోండి ఇది సెకండ్ వేవ్గా కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది గత ప్రపంచ అంటువ్యాధుల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్ మరింత లీతలుగా ఉంటుంది మరింత ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు అని అందువల్ల లాక్డౌన్లతో పాటు మ్యాసివ్గా టెస్టింగు కాంప్రిహెన్సివ్ సర్వేలెన్సు వీరికి ట్రేసింగ్ ద పీపుల్ ట్రాకింగ్ ద పీపుల్ ఐడెంటిఫైయింగ్ ద వైరస్ ఎఫెక్టెడ్ పీపుల్ కాంటాక్టెడ్ పీపుల్ వాళ్ళపైన నిఘా పెట్టడం ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ కలిపాలి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవాళ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా లాక్డౌన్ను అమెరికా సౌత్ కొరియా సింగపూర్ అనుభవాల నుంచి లాక్డౌన్ మొదలుపెట్టిన అమెరికా యూరప్ ఇండియా లాంటి దేశాలకు ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తుంది